హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ పార్ట్ టూ ఇవాళ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో పార్ట్ వన్ ఆల్రెడీ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చాను. మీరు ఈ వీడియోని కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే పార్ట్ వన్ చూసి పార్ట్ టూ చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో నా ఛానల్కి ఎవరైనా మొదటిసారిగా ఈ విజిట్ చేసి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. సో బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. సో చూడండి, ఫస్ట్ క్వశ్చన్, గ్రీన్ అనే పదంలోని అక్షరాలను ఉపయోగించి అచ్చులన్నీ కలిసి ఉండే విధంగా ఎన్ని పదాలు ఏర్పరచవచ్చు? సో క్వశ్చన్ అనేది ఈ విధంగా ఇచ్చాడు. ఏమిచ్చాడు మనకి, వర్డ్ గ్రీన్, GREEN, గ్రీన్. సో ఇందులో ఎన్ని ఉన్నాయి లెటర్స్? 1, 2, 3, 4, 5. సో 5 లెటర్స్ అనేవి మనకి ఉన్నాయి. ఇప్పుడు ఏమడిగాడు, అనే పదంలోని అక్షరాలను ఉపయోగించి అచ్చులన్నీ కలిసి ఉండే విధంగా. అచ్చులు అంటే ఏంటి? ఇక్కడ మనకి ఓఎస్ కదా, AEIOU. సో ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి? ఓన్లీ 2 ఉన్నాయి, GRN ఒకటి అండ్ EE. ఇవి ఓవెల్స్, ఇవి నాన్ ఓవెల్స్ కదా. సో ఇవి అచ్చులు, ఇవి హల్లులు. సో అచ్చులన్నీ కలిసి ఉండే విధంగా అని అడిగాడు కాబట్టి ఇంక్లూడింగ్ వీటిని డిఫరెంట్గా రాయాలి. సో ఇది ఒకటి, ఇది ఒకటి, 1, 2, 3, ఇదంతా మనకి ఒక పార్ట్, ఇది ఫోర్త్ పార్ట్ అనమాట. ఈ విధంగా తీసుకోవాలి ఇలాగ ఇచ్చినప్పుడు క్వశ్చన్స్. అప్పుడు ఎన్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది? 1, 2, 3, ఇది ఒకటి, 4. ఎన్ ఈక్వల్స్ టు 4 అవుతుంది. సో 4 ఫ్యాక్టర్లకి ఏ విధంగా రాస్తాం? 4 ఫ్యాక్టర్ ఇంటూ ఇవి ఎన్ని ఉన్నాయి మొత్తం? 1, 2. సో ఇవి ఆల్రెడీ ఎన్ని ఉన్నాయి, మళ్ళీ 1, 2, 3, 4 టోటల్కి 4 ఫ్యాక్టర్లు వేసాము. బట్ ఇది కూడా డివైడ్ చేయాలి కదా, ఇందులో 2 లెటర్స్ ఉన్నాయి కాబట్టి 2 ఫ్యాక్టర్ బై డివైడ్కి కింద మనం ఎప్పుడు ఏమేస్తాము, ఎన్ని అయితే రిపీట్ అయిన ఉన్నాయో. సో ఎన్ని రిపీట్ అయి ఉన్నాయి? 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి బై 2 ఫ్యాక్టర్. ఈ 2 ఫ్యాక్టర్లు 2 ఫ్యాక్టర్లు క్యాన్సిల్ అయిపోయి మనకి 4 ఫ్యాక్టర్లు మిగిలింది. 4 ఫ్యాక్టర్లు అంటే 4 × 3 × 2 × 1, రైట్? 4 × 3 = 12, 12 × 2 = 24. ఆన్సర్ మనకి 24. ఓకే, అండ్ సెకండ్ క్వశ్చన్ చూడండి. సేమ్ లెటర్, సేమ్ వర్డ్ గ్రీన్ అనే పదంలోని అక్షరాలను ఉపయోగించి అచ్చులన్నీ కలిసి ఉండని. ఇక్కడ చూడండి, కలిసి ఉండని. ఇక్కడ ఏమడిగాడు, కలిసి ఉండే విధంగా, ఇంక్లూడింగ్ దిస్. సో కలిసి ఉండని అని అడిగాడు కాబట్టి క్వశ్చన్ అర్థం చేసుకోండి సరిగా. ఫస్ట్ అచ్చులన్నీ కలిసి ఉండని, ఇక్కడ కలిసి ఉండేవి వచ్చాయి మనకి. కలిసి ఉండనివి అంటే మనకు ఏం చేయాలి, మొత్తం వర్డ్ మొత్తం లెటర్స్ నుంచి మనం కలిసి ఉండేవి ఆల్రెడీ వచ్చాయి కాబట్టి కలిసి ఉండేవి తీస్తే మిగిలిన కలిసి ఉండనివి ఉంటాయి కదా. సో మొత్తం నుంచి కలిసి ఉండే పదాలను తీస్తే మనకి కలిసి ఉండిన పదాలు వస్తాయి కదా. సో అదే ఫార్ములా ఇక్కడ యూజ్ చేస్తామన్నమాట. సో ఫార్ములా ఏంటి, అచ్చులు కలిసి ఉండని పదాలు కావాలి కదా మనకి, ఈక్వల్స్ టు మొత్తం మొత్తం అచ్చుల నుండి కలిసి ఉండేవి, కలిసి ఉండే పదాలను తీస్తే మనకి కలిసి ఉండని పదాలు వస్తాయి కదా. సో మొత్తం అచ్చులు అంటే ఎన్ని? గ్రీన్ అనే వర్డ్ ఉంది కదా, గ్రీన్, GREEN, గ్రీన్ అనే వర్డ్ నుండి మనం మొత్తం అచ్చులు అంటే దీన్ని ఎలా ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి? 1, 2, 3, 4, 5. సో 5 కదా, 5 ఫ్యాక్టర్ బై ఫస్ట్ వీడియోలో చేసినట్టుగానే. సో టోటల్ 5 ఫ్యాక్టర్ బై ఎన్ని రిపీట్ అయ్యాయి? 2 రిపీట్ అయ్యాయి కాబట్టి 2 ఫ్యాక్టర్, ఇది మనకి టోటల్. మైనస్ ఇక్కడ ఆల్రెడీ మనకి కలిసి ఉండే పదాలు ఆల్రెడీ చేసాం కదా, 24 మైనస్ అంతా 24. సో ఇక్కడ మనం 24 డైరెక్ట్గా వేసాం, ఎందుకు, ఆల్రెడీ ఫస్ట్ క్వశ్చన్ మనం కలిసి ఉండేవి చేస్తాం కాబట్టి. మనకి ఎగ్జామ్లో ఇలాగ ఇవ్వరు కదా, కలిసి ఉండేవి అని ఇవ్వరు. ఓన్లీ వన్ క్వశ్చన్ మాత్రమే ఇస్తారు మనకి.
సో అప్పుడు ఏ విధంగా చేయాలి, ఈ విధంగా ఈ ప్రాసెస్ అయితే ఎగ్జామ్లో కరెక్ట్ కాదు కదా. సో ఏ విధంగా చేయాలి అప్పుడు? యాజ్ ఇట్ ఈస్ సేమ్ ప్రాసెస్ లాగానే జిఆర్ఎన్ ఒకటి ఈఈ ఒక పార్ట్, 1, 2, 3 ఇదంతా ఒక పార్ట్. అంటే 5 ఫ్యాక్టల్ బై 2 ఫ్యాక్టల్ మైనస్ 4 ఫ్యాక్టల్ టోటల్, 1, 4 కదా లెటర్స్ మనకి, 4 ఇంటూ ఇవి మళ్ళా అగైన్ 2 కదా, 2 ఫ్యాక్టల్ బై ఎన్ని ఉన్నాయి, 2 ఫ్యాక్టల్ టోటల్ రిపీట్ అయినవి 2 కాబట్టి 2 ఫ్యాక్టల్. అంటే 5 ఫ్యాక్టల్ బై 2 ఫ్యాక్టల్ ఇంటూ ఈ 2 ఫ్యాక్టల్ మనకి క్యాన్సిల్ అయిపోయింది 4 ఫ్యాక్టల్. సో 5 ఫ్యాక్టల్ అంటే 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 బై 2 ఇంటూ 1. సో ఆల్రెడీ 4 ఫ్యాక్టల్ అంటే మనకు తెలుసు, ఇంటూ, సారీ ఇక్కడ చూడండి ఇంటూ కాదు, ఇక్కడ మైనస్, ఇక్కడ మైనస్ మైనస్ 24. సో 2 2 క్యాన్సిల్ అయిపోయింది, 5 4 జార్ చూడండి, 5 4 జార్ 20 23 జార్ 60 60 1 జార్ 60 60 మైనస్ 24 60 మైనస్ 24 అంటే ఆన్సర్ మనకి 36. సో 36 మొత్తం పదాలని మనం ఇక్కడ ఏర్పరచవచ్చు అన్నమాట. అండ్ థర్డ్ క్వశ్చన్ అయితే చూడండి, గ్రీన్ అనే పదంలోని అక్షరాలను ఉపయోగించి అచ్చులన్నీ హల్లులన్నీ కలిసి ఉండే విధంగా ఎన్ని పదాలు ఏర్పరచవచ్చు? ఇక్కడ క్వశ్చన్ ఏమడిగారు, అచ్చులు ప్లస్ హల్లులు మొత్తం, అచ్చులు హల్లులు మొత్తం రెండింటినీ కలిపి ఉండే. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, ఓన్లీ అచ్చులన్నీ కలిసి ఉండేవి. సెకండ్ క్వశ్చన్ ఏంటి, అచ్చులన్నీ కలిసి ఉండనివి అంటే అచ్చులు కాకుండా మిగిలినవి. సో కలిసి ఉండనివి కదా. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ ఏమడిగారు, అచ్చులు ప్లస్ హల్లులు రెండు కలిసి ఉండేవి అడిగారనమాట. సో మొత్తం మనకి లెటర్ ఏంటి, జిఆర్ఈఈఎన్. సో గ్రీన్ అనేది 1, 2, 3, 4, 5 ఓకే. మనకి ఇక్కడ అచ్చులు ప్లస్ హల్లులు రెండు అడిగారు కదా. సో మనకి జిఆర్ఎన్ ఒకటి ఈఈ ఒకటి, ఇవి అచ్చులు ఇవి హల్లులు. సో ఇదంతా ఒక పార్ట్, ఇదంతా ఒక పార్ట్, ఈ విధంగా తీసుకోవాలి మనం. ఇదంతా ఒక పార్ట్ తీసుకున్నప్పుడు ఎన్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది, ఇది 1 1 ప్లస్ 1 2 అవుతుంది. ఎన్ ఈక్వల్స్ టు మనకి 2 అవుతుంది. ఎన్ ఈక్వల్స్ టు 2కి ఏ విధంగా చేయాలి, 2 ఫ్యాక్టల్ ఇంటూ ఆల్రెడీ మనకి అచ్చులు కలిపి ఉండేవి, ఇవి 2 లెటర్స్ ఉన్నాయి కాబట్టి అగైన్ 2తో మల్టిప్లై చేసాము, ఇవి 3 లెటర్స్ ఉన్నాయి కాబట్టి అగైన్ 3తో మల్టిప్లై చేసాం కదా. సో అదేవిధంగా మనకి ఇదొక పార్ట్ ఇదొక పార్ట్ కాబట్టి ఇక్కడ 3 లెటర్స్ ఉన్నాయి ప్లస్ ఇంటూ ఇక్కడ 2 లెటర్స్ ఉన్నాయి. సో మొత్తం అన్నింటిని యాడ్ చేయాలి కాబట్టి ఇక్కడ 3 ఇక్కడ 2 బై రిపీట్ అయినవి ఏంటి, 1 2 2 లెటర్స్. సో ఈ 2 2 క్యాన్సిల్ అయిపోయింది. 2 ఫ్యాక్టల్ అంటే 2 ఇంటూ 1 ఇంటూ 3 ఫ్యాక్టల్ అంటే 3 ఇంటూ 2 ఇంటూ 1 ఓకే. 2 3 జార్ 6 6 2 జార్ 12. సో మొత్తం ఎన్ని పదాలు అయితే ఏర్పరచవచ్చు, 12 పదాలని అచ్చులు హల్లులు కలిపి మొత్తం 12 పదాలను అయితే ఏర్పరచవచ్చు అన్నమాట. ఓకే. అండ్ ఇప్పుడు ఇదే విధంగా మనం ఇంకో లెటర్ని తీసుకొని PUBLIC పబ్లిక్. సో ఈ వర్డ్ని అచ్చులు హల్లులు మొత్తం కలిపి ఎన్ని పదాలుగా ఏర్పరచవచ్చు చూడండి, 1 2 3 4 5 6 ఇక్కడ టోటల్ మనకి 6 లెటర్స్ అయితే ఉన్నాయి. 6 లెటర్స్ ఉన్నప్పుడు డివైడ్ చేయండి అచ్చులన్నీ PBLC. ఇది ఒక వర్డ్, ఇది ఒక మొత్తం ఒక లెటర్ కింద తీసుకోవాలి. అండ్ UI ఒకటి ఒక లెటర్ ఇది 1 ఇది 1. సో 2 కదా, అన్ని ఈక్వల్స్ టు ఇక్కడ కూడా 2 వచ్చింది. 2 వచ్చినప్పుడు ఆన్సర్ ఏ విధంగా రాయాలి, 1 2 కదా, 2 ఫ్యాక్టల్ ఇంటూ ఇవన్నీ ఉన్నాయి టోటల్ 4 ఫ్యాక్టల్ ఓకే, ఇవి 2 ఉన్నాయి 2 ఫ్యాక్టల్ బై 2 ఫ్యాక్ట్ 2 2 క్యాన్సిల్ అయిపోయింది ఓకే, 4 ఫ్యాక్టల్ ఇంటూ 2 ఫ్యాక్టల్. సో 4 ఫ్యాక్టల్ అంటే ఎంత, 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 4 3 సార్ 18. చూడండి ఏ చూపిస్తాం, 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 ఇంటూ 2 ఇంటూ 1, 4 3 సార్ 12 ఓకే, 12 2 సార్ 24 24 2 సార్ 48. ఆన్సర్ మనకి 48 అనేది
ఆన్సర్ వస్తుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, అండ్ అలాగే 10th క్లాస్ స్టూడెంట్స్ కూడా నేను ఆల్రెడీ నా 10th క్లాస్ మ్యాథ్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాను, సో స్టూడెంట్స్ ఎవరైనా అయితే తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఫైనల్గా చూడండి, నంబర్ NUMBER, ఓకే, నంబర్ అనే లెటర్ని, వర్డ్ని ఈ ప్రాసెస్ ఈ విధంగా చేస్తే మనకి ఆన్సర్ ఏమొస్తుంది అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.